కోసం కొమరం భీమ్ నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయాడో ఆ హక్కులు ఆదివాసీలకు దక్కుతున్నాయా? అడవి బిడ్డల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏటా వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నా ఐటిడిఏ వాటిని గిరిజనులకు చేరవేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? కొమరం భీమ్ ఆశయాలను ఎందుకు నెరవేర్చలేకపోతోంది? 1981 ఏప్రిల్ 20న జరిగిన ఎందరవెల్లి సంఘటన తర్వాత కొమరం భీమ్ ఏ హక్కుల కోసం ప్రాణాలు కోల్పోయాడో ఆ హక్కులను కల్పించే విధంగా అప్పటి ప్రభుత్వాలు దృష్టి సారించాయి. 83 లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. 2006 లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనతో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. అటవీ భూముల్లో గిరిజనులు సాగు చేసుకునే విధంగా కొమరం భీమ్ పోరాట స్థలం కెరమెరి మండలం హట్టి గ్రామం వద్ద 2009 జూలై 19న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజనులకు పట్టాల పంపిణీ ప్రారంభించారు. కానీ ఆ తరువాతి కాలంలో ఈ పట్టాల పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. కొమరం భీమ్ ఆశయాలను నెరవేర్చేందుకు 1975 మార్చి 5న ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటిడిఏను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,95,000 మంది ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు, ఉపాధి కోసం ఏటా 10 నుంచి 14 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది. కానీ గిరిజన సంక్షేమ శాఖ నిర్లక్ష్యంతో అభివృద్ధి పథకాలు ఆదివాసీలకు అందటం లేదు. ఇప్పటికీ ఆదివాసీ గూడెల్లో వైద్య సేవలు అంతంత మాత్రమే. సరైన వైద్య సేవలందక ఏటా వందల సంఖ్యలో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. గత 5 నెలల్లో విషజ్వరాలతో ఏకంగా 100 మంది గిరిజనులు చనిపోయారంటే ఏజెన్సీలో వైద్య సేవలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. వీటికి తోడు రక్తహీనత సమస్య ఏజెన్సీలో వణుకు పుట్టిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక రక్తహీనతతో ఏటా 50 నుంచి 70 మంది వరకు గర్భిణీలు, బాలింతలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం కొమరం భీము వర్ధంతి అక్టోబర్లో ఉంటుందని వాళ్ళు క్యాంపులు పెడతారు. ఇక్కడ సరిగా ఏఎన్ఎంలు కూడా ఇక్కడ రావటం లేదు సార్. మాకు ప్రత్యేకమైన ఇక్కడ డెలివరీ కావాలంటే కూడా చాలా బాగా ఇబ్బందులు అవుతున్నది. 108 కాల్ చేస్తేమో మీ జోడేగాడు బాగా దూరం ఉన్నది, మీకు రోడ్ సౌకర్యం లేదు, మేము రామని వాళ్ళు మళ్ళీ రిటర్న్లో మాట్లాడటం జరిగింది. మాకు ఇక్కడ జోడేఘాట్లో ఇప్పుడు మాకు ఇక్కడ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఇక్కడ ఉంచితే చాలా బాగా ఉంటుంది సార్. జ్వరాల సమస్య కాదు, తాగడానికి గుక్కెడు నీరు దొరకక ఆదివాసీ గూడెలు అల్లాడిపోతున్నాయి. వేసవిలో తాగునీటి కష్టాలు అన్నీ ఇన్నికావు. బింతెడు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. తీసుకొచ్చిన నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో వ్యాధులతో మంచాన పడుతున్నారు. అన్ని గూడలు సార్, మా జోడేగా కెరమిరి మండలకు సంబంధించిన 12 విలేజ్లు మొత్తం ఏజెన్సీ సార్. కొలాంస్, గోండ్స్ మొత్తం వీళ్ళు మేమే ఉంటున్నాము. ఇక్కడ చాలా మంది గిరి జ్వరాలతో చనిపోతున్నారు. కానీ కేవలం ఒక అధికారులు కూడా దీని గురించి ఆలోచిస్తలేరు సార్. ఇక్కడ జ్వరాలు వస్తే జ్వరం వస్తే మలేరియా, టైఫాయిడ్ అయ్యి ఇమీడియట్లీ ఒక 4 డేస్ 5 డేస్లో వీక్నెస్ అయ్యి చనిపోతున్నారు సార్. కానీ కంపల్సరీ ఈ కొమరం భీముకు సంబంధించిన ఒక హాస్పిటల్ జోడేగాడ్ పేరు మీదనే, కొమరం భీము పేరు మీదనే ఇక ప్రభుత్వ హాస్పిటల్ ఇట్లా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా సార్. ఇక విద్య విషయానికి వస్తే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆదివాసీ ప్రాంతాల్లో చదువుపై సరైన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. అక్కడ నేటికీ అక్షరాస్యత శాతం పెరగడం లేదు. ప్రతి ఏటా ప్రకటించే 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకే చివరి స్థానం దక్కుతోందంటే ఇక్కడ అక్షరాస్యత శాతం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గిరిజనేతర ప్రాంతాల్లో కొంత పర్వాలేదనిపించినా గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏజెన్సీలో రోడ్డు సౌకర్యం లేక చాలా గూడెలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలోని 45 మండలాల్లో 115కు పైగా గిరిజన గూడెలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యమే లేదు. ఎటు వెళ్లినా కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి.
ఆదివాసీల అభివృద్ధి కోసం ఉట్నూరు కేంద్రంగా ప్రత్యేకంగా ఐటిడిఏను ఏర్పాటు చేసిన అది ఆదివాసీల జీవితాల్లో అనుకున్నంతగా మార్పును తీసుకురావడంలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏటా వందల సంఖ్యలో గిరిజనుల మరణాలు ఇప్పటికీ ఐటిడిఏ పాలన తీరును వెక్కిరిస్తూనే ఉన్నాయి. మరోవైపు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సదుపాయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేటికీ ఆదివాసీలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.